हाय अंडी, नमस्ते. वेलकम टू अवर चैनल. కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కారపొడి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రేకలు వేసేసుకొని నెక్స్ట్ కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను ఒక స్పూను. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, జస్ట్ కొద్దిగా బర్కగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేస్తుంది మనం వెల్లుల్లి వేయటం వలన కారంలో. ఇలా మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇది ఒకేసారి మిక్సీ పట్టకుండా జస్ట్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు అనేది మరీ పేస్ట్ లాగా అవ్వకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాను. దీంట్లోకి ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న కారం క్వాంటిటీకి ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ కారం మీరు తక్కువగా తినేవారైతే ఎగ్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని ఆయిల్లో చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు పొడి పొడిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా ఉండాలి. దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసాను. నెక్స్ట్ కొద్దిగా మినప్పప్పు వేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాను. పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ కారం మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ నుంచి వాటర్ వచ్చేసి వాటరీగా అయిపోతుంది. సో సాల్ట్ అనేది ఈ టైంలో వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమం అనేది ఈ కారంలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని బాగా కలిసేలాగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకు చాలా సింపుల్గా కోడిగుడ్డు కారం అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మనకి తయారు చేసుకోవడానికి కూడా ఒక మనకి 2 నుంచి 3 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.